స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులతో కలిసి నాయుడుపేట బజారు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నాయుడుపేట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులతో కలిసి నాయుడుపేట బజారు వీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నాయుడుపేటకు విచ్చేసినప్పుడు తమకిచ్చిన హామీలను మరిచారని, తమ ఉద్యోగాలను వెంటనే పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 98% సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ కార్మికులను మాత్రం గాలికి వదిలేశారని, వాళ్ళకి ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా పారిశుద్ధ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని, వెంటనే వారి ఉద్యోగాలను పర్మనెంట్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఇవాళ మున్సిపల్ కార్మికుల ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ముట్టడిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చాడు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి చెప్పాడు. అయితే అధికారంలోకి వచ్చే వాళ్ళు 4.5 ఏళ్ళు గడుస్తా ఉన్నా సరే మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది. 4.5 ఏళ్ళు గడుస్తా ఉన్నా సరే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేసి సిఐటిగా మేము తెలుపుతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ప్లీనరీలో చెప్పాడు 98% హామీలు అమలు పరిచామనేసి. 98% ఈ హామీలు అమలు పరిస్తే ఇవాళ కార్మికులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఎందుకు రోడ్లు ఎక్కుతా ఉన్నారు? మీరంతా కూడా బోటకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈ వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకేస్తా ఉంది. మేమేం గుంతం కోరికలు అడగడం లే, ఎంపీ పదవులు అడగడం లే, కోట్ల రూపాయలు మేము అడగడం లే. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేయండి, పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేయండి, అవకాశ వ్యవస్థను రద్దు చేయండి అనేసి చాలా న్యాయమైన కోరికలు కోరుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకుండా ఉన్నది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా విజయవాడ పిలుపునిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కారమైనంత వరకు పోరాటం చేస్తామనేసి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పిటిసిఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసిటి, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పిడిఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.